మెజారిటీ కే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజారావు గారు, మీరు ఇంతకుముందు మనం మాట్లాడుతూ కాల్ తీసుకున్నాము. అంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన ప్రవేశపెట్టిన అంటే ఆ టైంలో దానికి చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి. బహుజనం నుంచి మనకి చాలామంది ఈ పార్టీకి మద్దతు నిలిచారు. అయితే ఈ పార్టీ ఎందుకు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది? అంటే మనం మాట్లాడేది ఎందుకు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మన రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలకి కోసమే ఈ పార్టీ ఏర్పడితే మరి ఎందుకు ఈ పార్టీని ప్రజల్లో ఆకర్షించలేకపోయింది? దానికి బయట చెప్పుకోగలిగిన కొన్ని చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి. ఆ రోజుల్లో అంబేద్కర్ ఐడియాలజీ కింద కన్షీరామ్ గారు వచ్చి వర్క్ చేశాడు, దాని యొక్క ఫలితాలు తీసుకొచ్చాడు. కానీ ఆయన ఎక్కడో మాట్లాడుతూ ఏదో మాట్లాడాడు, డిఫరెన్స్ అంబేద్కర్కి మీద కొంచెం కామెంట్స్ ఏదో చేశారనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువగా మాల్లో అంతా కూడా అంబేద్కర్ అభిమానులు ఆయన్ని వ్యతిరేకించి మాట్లాడేటప్పటికి ఆయనేమో కన్షీరామ్ గారేమో మాదిగ అని విడదీశాను. ఆయన వీళ్ళిద్దరికీ కూడా అది లేదు మాల మాదిగా అనేది, కానీ ఆ దాంతో విడదీసేశారు. ఈ ఇద్దరిని కూడా బలమైన శక్తులు రెండు విడదీయాలని అగ్రవర్ణాలు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం దొరికింది. దీన్ని బీఎస్పీని నాశనం చేశారు పట్టుకున్నారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కిరణ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, హలో. హలో కిరణ్, చెప్పండి. సార్, అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. చెప్పండి. అధికారం అంటే ఎక్కువ మంది ఉన్నోళ్ళే పాలించాలని అంటున్నారు. పాలించడానికి ఎక్కువ మంది ఉంటే పాలించడం సరిపోతా అర్హత ఉండదా? ఓకే కిరణ్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రశ్న పూర్తిగా అడగండి. అదే, ఎక్కువ మంది ఉండడం వల్లే పాలించాలా, మిగతా ఎవరు పాలించడానికి వీల్లేదా? మీరు రాజకీయాల్లో గురించి అడుగుతున్నారు కదా, అంటే రాజ్యాధికారం గురించి అడుగుతున్నారు. రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాదండి, చాలా మంది ఉన్నారు. బహుజనులు అనే వాళ్ళు బీసీలు 50% మంది ఉన్నారండి. అదేనండి, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే పాలించాలా? అర్హత అనేది ఎక్కువ మంది ఉన్న వాళ్ళంటే వాళ్ళకు అనుకుని పాలించాలా? అర్హత అనేది ఎలా ఎవరు నిర్ణయిస్తారండి? ప్రజలు ఓట్ చేసేటప్పుడు అన్ని చేస్తున్నారు కదండి. ఓకే, ఆలోచించి చేస్తున్నారు కదా. కిరణ్ గారు, మీరు కంప్లీట్ చేయండి మీ ప్రశ్న. ఇదేనండి, అర్హత ఉన్నోళ్ళు ఇక పాలించాలా? ఓకే, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు ఉద్దేశం ఏంటంటే మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం ఎందుకు రావాలి, ఏ అర్హత ఉందని వాళ్ళకి రాజ్యాధికారం రావాలని కిరణ్ కుమార్ గారు అడుగుతుంది. కాన్స్టిట్యూషన్గా మెజారిటీ పీపుల్ ఏది చేస్తున్నా పంచాయతీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అందులో గెలిచినటువంటి వాళ్ళు మైనార్టీ పీపుల్లే ఎక్కువ మంది గెలుస్తున్నారు. వాళ్ళు మైనార్టీ పీపుల్ మెజార్టీగా మా పార్లమెంట్ అసెంబ్లీకి వస్తున్నారు, వాళ్ళే రూల్ చేస్తున్నారు, వాళ్ళే పార్లమెంట్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ రాసినటువంటి దానికి మిస్లీడ్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ రైట్స్ని కూడా ముందుకెళ్ళకుండా చేస్తున్నారు ఈ మైనార్టీస్. మైనార్టీస్ నుంచి వచ్చినటువంటి మేధావులు, ధనిక వర్గాలు, మాఫియా, ఈ గ్యాంగ్లంతా కలిసేసి చేట్లో వాళ్ళు కాలేదండి. వాళ్ళంతా మార్పు వచ్చి వాళ్ళు వచ్చేస్తారంటే ఎవరో తండ్రు, డబ్బు ఉండోళ్ళు రావచ్చు, అన్ని రకాల్లో ఉండేవాళ్ళు ప్రజలకు సేవ చేసి ప్రజలకు ముందు తీసుకెళ్దామంటే ఎవరైనా రావచ్చు. దానికి ఏమో వ్యతిరేకమే లేదు. మైనార్టీ అని లేదు, మైనార్టీలోంచి కూడా పుట్టవచ్చు, మెజార్టీలోంచి కూడా రావచ్చు. కాబట్టేసి అది లోపల ఏదో మనసులో ఏదో పెట్టుకుని మనం మాట్లాడుతుంది తప్ప ముందు సర్వీస్ మటు రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఓకే అండి, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి శ్రీరాములు రెడ్డి లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో చెప్పండి, మాట్లాడండి. రాజారావు గారు గారు మాట్లాడండి. రాజారావు గారు అయ్యా, నమస్కారం అయ్యా. నమస్కారం, ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు, క్షేమం. ఏం లేదు, దళితులకు హరిజనులకు ముఖ్యమంత్రి చేసి అధికారం వాళ్ళకి బాగుపడుతుంది అంతేగాని ఊరికి మీరు పోయి వాళ్ళే బోటి సాగితే వాళ్ళు పెడతాంలే కూర్చోంటారు. హలో, హలో, హలో చెప్పండి. ముఖ్యమంత్రి చేసి దళితులకు అధికారం ఇవ్వాలి అని మీ ఉద్దేశం? అది మా ఉద్దేశం, ఖచ్చితంగా చెప్తున్నాం. కాదు, సమర్థుడు ఎవరైనా, దళితుడు కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే సమర్థుడికి ఆ సీట్లు ఇస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని. దళితులు దళితుడికి ఇస్తే అతను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాగు చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి శ్రీరాములు గారు, మీ అభిప్రాయం మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. ఓకే, మీరు చెప్పండి రాజారావు గారు, ఏదైతే మనము బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు సక్సెస్ కాలేదు అనే దగ్గర ఆగిపోయాము. సో మీరు చెప్పిన రీజన్స్ ఏంటంటే అక్కడ మాలా మాదిగా అనే ఒక డిఫరెన్స్ విడదీశారు, దాన్ని భుజాన్ని వేసుకుని అది బోల్ వేసుకుని దాని పెద్ద ఒక వృక్షంలాగా పెరిగిపోయింది అనమాట. దానివల్ల రిజల్ట్స్ ఏమైనా వస్తాయంటే కాయలు కాయట్లేదు,
వృక్షాన్ని పెంచుతున్నారు, చెరుకు వృక్షం పక్కన కూర్చుని ఏదో సొలా పండ్లు, కానీ దాని వృక్షం దాని కాయలు గంటలో పండటం పండు ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రెండు వర్గాల్లో కూడా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కలుగుతుంది? వ్యాపారం రీత్యా చేస్తామా, ఉద్యోగ రీత్యా, లేకపోతే ఇంకోటా, లేకపోతే ఏదైనా మనం క్రియేట్ చేస్తామా? మన అందరం కలిసి చేసి ప్రభుత్వంలో ఏమి నిధులు ఉన్నాయి, ఆ నిధులు ఎలా తీసుకొచ్చా అప్పుడు దాని మీద మనం కాన్సెంట్ చేయట్లా. వీళ్ళు ఒకళ్ళు చుట్టుకట్టడం సరిపోతుంది, చాలా బాధకరంగా ఉంది నాకు అది. అందుకని ఆ సబ్జెక్ట్ మీద నేను తలకాయ దోషలేదు, దోషలేదు కూడా ఇప్పుడు వరకు. ఇవాళ ఏదో మాట్లాడితే జనలకు వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏదో ఎవరైనా సరే ఈ కులం ఆ కులం అని కాదు, ఏ కులమైనా సరే సామాజిక ప్రజలకి చేసేటువంటి వాళ్ళు ఆ ఎన్ని అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, దీనిలో ఉన్నారు, పేదవాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్పగా అయిన వాళ్ళు కిందకి తీర్చోట్లేదు. ఒక దళితుల్లో కూడా ఎంత చెప్పుకుంటారు, ఒక ఆఫీసర్ అయిన తర్వాత అలా నాయన వెళ్ళిపోతే ఎవరైనా మా పాలేరని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దానికి ఏమంటాం మేము? అంటే ఇంటోసెంట్, వాడికి తెలియదు అమాయకుడు, చదువుకున్న మూర్ఖుడు అని అనుకోవాలనేది నా ఉద్దేశం. కాబట్టేసి ఇప్పుడు ఒక దళితుడని కాదు, ఎవరైనా సరే ఉన్నవాడు ఎంతో తీసుకొస్తాడు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పెడతారు, కానీ లేనివాడు ఉన్నవాడికి పెట్టలేదు, ఉన్నవాడు సహకరిస్తాడు వాడు. కాబట్టి లేని వాళ్ళంతా కూడా ఓట్లేసి గని వర్గాలకు ఓట్లు వేస్తేనే వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు, కోట్లు కోట్లు పడగలేసి దేశాన్ని అది చేస్తున్నారు. పూర్వం ఇంకొక చిన్న మాట చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇంకో 50 సంవత్సరాలు ఉంటే బడుకు బలహీన వర్గాలు కాస్త ముందుకెళ్ళాయని అనుకుంటారు. అంటే నేనంటాం కాదు, ప్రజలు అంటాం. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు నల్లదొరలు వచ్చి తెల్లదొరలు దోసేశారు, నల్లదొరలు దోసేసి డబ్బును తీసుకెళ్ళి ఇతర దేశాల్లో ఇతర బ్యాంకులో పెడుతున్నారు, మన దేశంలో ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, మన బ్యాంకులు కూడా ఉపయోగించుకోవట్లేదు. వీళ్ళు చేసినటువంటి స్వతంత్రం వచ్చి మనకు చేసిన అధోగతి పట్టిస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత అని కొంతమంది అంటున్నారు. కానీ అది సహజం, అది డబ్బు ఎవరికి అవకాశం ఉంటే దళితుల్లోనూ డబ్బు అవకాశం ఉండడం సంపాదిస్తున్నారు, ఉన్న వాళ్ళు సంపాదిస్తారు, రాజకీయ అధికారం చేతిలో ఉన్న వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎవరికి వాళ్ళు దళితులు కూడా కోటీసులు అంటున్నారు రాజకీయ నాయకులు, అలాగే ఉన్న వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారాలు చేయలేకపోతున్నారు, కాకపోతే పేరు మటుకు వస్తుంది, వీళ్ళకి కూడా డబ్బులు సంపాదించుకున్నారు, ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని. కాబట్టి ప్రజలు ఈ రోజుకైనా సరే వాళ్ళ మార్పు వచ్చి చేయాలి. తర్వాత ఒకసారి ముఖ్యంగా దళితుల్లో నుంచి రిజర్వేషన్ కింద క్యాండిడేట్ చేసిన ఒక సంవత్సరం కన్నా రెండోసారి మేము పర్యావరణ ఎమ్మెల్యే కూడా ఇవ్వకూడదు. వాళ్ళు ఇంకోటి ఎంతో కొన్ని వందల మంది ఈ పాటి తయారయ్యే వాళ్ళు, ఎప్పుడు చూసినా 4 సార్లు 5 సార్లు వాళ్ళు వాళ్ళ కుటుంబాలే తప్ప ఇంకోటి రావట్లేదు. ఉద్యోగాలు కూడా చేసినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళే తప్ప ఆ విధంగా వచ్చింది. కాబట్టి ఈ దేశం ఎక్కడ కట్టు చేయగలం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశంతో నేను అంబేద్కర్ మిషన్ స్టార్ట్ చేసి అంబేద్కర్ మిషన్ ద్వారా నేను గ్రామాల్లోకి వెళ్ళాలని కృషి చేస్తున్నాను. అంటే మీరు గ్రామీణ స్థాయికి వెళ్ళి పనిచేస్తున్నానని చెప్తున్నారు, ఎలాంటి విషయాల మీద పనిచేస్తున్నారండి? నేను ప్రధానంగా అడిగేది ఏంటంటే, ఓటు విలువ తెలియని గ్రామీణ ప్రజలు తమ ఓటుని విలువైన ఓటుని అమ్ముకునే పరిస్థితికి, అంటే దుస్థితికి చేరుకున్నారు. ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పార్టీకి ఓటేసే దుస్థితికి ఎందుకు చేరుకున్నారంటారు? అంటే తమ విలువైన ఓటుని డబ్బుల కోసం అమ్ముకునేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఓటు అమ్ముకోవటం అనేది, ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అంబేద్కర్ ఇచ్చిన మహా ఆస్తి అది. దాన్ని ఆ పూటకి తిండికి లేనటువంటి వాడు ఏదో రాత్రి తాగటకో దేనికో చేస్తున్నాడు. కోట్లు కోట్లు ఉన్నటువంటి వాడు రాజా 100,000 కోట్లు తీసుకుని రాజ్యాన్ని మార్చేస్తున్నాడు, వాళ్ళ గురించి మనం ఏమనాలి? తప్పు చేసినాడు ఉన్నవాడు తప్పే, చిన్నవాడు తప్పే. ఒక పేదది మహిళ ఒక ఏదో ఒక మోసం చేశాడు, బిడ్డ పుట్టాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బిడ్డ పుట్టించాలి, తన బతకాలంటే సరే శరీరాన్ని అమ్ముకుని బతుకుతుంది. ఆ అమ్మాయిని అంటే బ్రోతల్స్ కింద కౌంట్ చేసి ఆ బ్రోతల్స్ మీద కొంతమంది డిపార్ట్మెంట్స్ బతుకుతున్నాయి, వెళ్ళి పట్టుకొచ్చి రాజులేదు. కాబట్టి వాళ్ళని వాళ్ళు చేస్తేనే తప్ప, ఈ కోటీసులు వ్యాపారాల్లోనూ గాను ఉద్యోగాల్లోనూ కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు వాళ్ళ గురించి పట్టుకునేది ఎవరైనా 400 300 ఏదైనా తీసుకున్నాడు, వాడు ఈజీగా దొరుకుతాడు, ఉన్నవాడు దొరకడు. కాబట్టి నేను ఇటీవల కూడా నేను ఒక డీజీపీ అంటే యాంటీ కరప్షన్ వాళ్ళు కూడా నేను ఇదే మీతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా నుంచి చిరంజీవి లైన్ లో ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే. సార్ నమస్తే చిరంజీవి గారు. సార్ సార్ నమస్తే, నేను ఒంగోలు నుంచి టీచర్ మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి సార్. సార్ నాది ఒక చిన్న విన్నపం, మీకు టీవీ ఉన్న వాళ్ళకి ముందు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం మాట్లాడతాను. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటినా రాకపోవడానికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను సార్, రాజారావు గారి తోటి కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు సామాజిక సురక్ష లేకుండా ఎన్నో శతాబ్దాలుగా అణగదొక్కబడ్డ మెజారిటీ ప్రజల వంశ వృక్షాన్ని పట్టబయలు చేసినటువంటి అంబేద్కర్ రచనల్ని వారు కంటతా పట్టకుండా తర్వాత జనరేషన్కి బోధించకుండా రాజ్యాధికారం అట్లా బోధించకపోవడం వల్లనే రాజ్యాధికారం రాలేదనేది నా భావన. ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు కనీసం వారంలో ఒక్కరోజైనా అంబేద్కర్ రచనల్ని వాళ్ళు చదివి తర్వాత జనరేషన్కి బోధించి చైతన్యవంతం చేసినప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది సార్. కాంతిరామ్ అట్లా చేశాడు కాబట్టి అంబేద్కర్కు నిజమైన వాసుడు కాగలిగాడు, ఒక ఉపాధ్యాయుడిగా నేను గ్రహించిన సత్యం అది. ఇప్పుడున్నటువంటి ఈ ఎంప్లాయీస్ కానీ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఆ రకంగా చేయకుండా చేయకపోవడం వల్లనే
ఇక్కడ దళిత ఉద్యమం అణగదొక్కబడింది అనేది నా భావన సార్. ఓకే చిరంజీవి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు. ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత సామాజిక స్పృహ లేకుండా పనిచేస్తున్నారు అని చెప్పి చిరంజీవి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీతో మాట్లాడడానికి ఆ రామరెడ్డి గారు లైన్లో ఉన్నారు. రామరెడ్డి గారు హలో. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. రామరెడ్డి గారు నమస్కారం అండి. రాజారావు గారు ఉన్నారు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. మీకు విషయం ఏమిటంటే మీరు ఓట్లు అమ్ముకుంటున్నారు చెప్పండి. మీరు ఓట్లు అమ్ముకుని రాజ్యాధికారం అంటే ఎలా వస్తుందండి? మీరు ఓట్లు అమ్ముకోవడం మానేసుకోండి. ముందు మీ కులాలని మీ కులం వాళ్ళని ఓట్లు అమ్ముకోవడం మానుకుని అప్పుడు మాట్లాడండి సార్. మీకు ఓట్లు అమ్ముకుంటున్నారు మీ వాళ్ళందరూ సిక్కు లేకుండా. మీరంతా మాకు ఓట్లు అమ్ముకుని మమ్మల్ని తిడతారు ఎందుకు? ఓకే ఓకే థ్యాంక్ యూ రామరెడ్డి గారు. లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవం అండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా అందుకే. ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అనుభవించో లేకపోతే ఎవరైతే దళిత బహుజన నాయకులు అని పేరు చెప్పుకొని ఒక స్థాయికి ఎదుగుతున్నారో వాళ్ళే మళ్ళీ అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మారుతున్నారు, చంచాలుగా మారుతున్నారు. తమ జాతికి జాతి వాళ్ళకి సంబంధించిన ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి ధారపోసే పరిస్థితికి దిగజారారు. మీరు చెప్పింది రామరెడ్డి గారు నిజమే వాస్తవమే అండి. దాంట్లోంచి బయటపడడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఓటు విలువను తెలియజేయాలి. అంటే గ్రామీణ ప్రజల్లో ఉన్న ఓటర్లకు తమ ఓటు విలువను తెలియజేయాలి. ఓటు అంటే ఒక కన్న కూతురితో సమానం అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఈ మీరు చెప్పినట్లుగా ఈ ఓట్లు అమ్ముకునే పద్ధతి నుంచి వాళ్ళు బయటపడతారని మేము ఆశిస్తున్నామండి. ఎనీవే థ్యాంక్ యూ రామరెడ్డి గారు, మీకు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. రామరెడ్డి గారు కరెక్ట్ విషయం మాట్లాడారు. చైతన్యం కలుగుతుంది ఇప్పుడు. ఈ ఓట్లు అమ్ముకునేటువంటి వాళ్ళకి మనం ఏం చేయలేదు. ఈ చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కూడా వెళ్ళిపోయి నిజమేనా చేయలేదు అన్నది ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకుని గ్రామాలకు వెళ్తే కనీసం వాళ్ళు వెళ్ళిపోయినా ఒక వెళ్ళే కుర్రాడికి డబ్బులు ఇచ్చి పంపించేసి ఒక లెటర్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి కొంచెం చైతన్యం కలుగుతుంది నా ఆశ. అంటే ఓట్లు అమ్ముకునే దుస్థితి మనం మాట్లాడుతున్నాం ఇంత. అవును, ఓట్లు అమ్ముకోకుండా చేయాలంటే మనం ఎడ్యుకేట్ చేయాలని, ఓటు యొక్క విలువ చెప్పాలి. ఆ విధంగా చేయాలంటే ఈ ఉద్యోగస్తులు అనుభవించిన రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ముందడుగేసి రేపు ఏప్రిల్ 14 అంబేద్కర్ బర్త్డే ఎంతో ఘనంగా చేస్తారు. ఆ రోజులకైనా ఒక నిర్ణయానికి వచ్చి మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేసాం, అంబేద్కర్ని పేరు చెప్పుకు ఇంకా మనం బతకటమా, ఆయన పేరుతో మనం ఉత్సవాలు చేసుకోవటమేనా, మనం ఏమైనా ప్రజలకు చేయగలుగుతామా, ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతామా అనేది ఆలోచించాల్సిన వచ్చింది, వస్తుంది. నేను అంబేద్కర్ మిషన్ దీని మీద వర్క్ చేస్తుంది, అందరికీ ఎడ్యుకేట్ చేయటానికి కూడా సిద్ధపడుతున్నాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, విద్యావేత్తలు రాజకీయాల్లోకి రానికుండా ఇక్కడ ఉన్న నాయకులే వాళ్ళని అడ్డుపడుతున్నారని ఒక మాట అన్నారు. నిజమైన అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. దళిత బహుజనులో కూడా వాళ్ళు నిజంగా సేవ చేయాలనే భావంతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం రాజకీయాలంటేనే అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు రాజకీయ పార్టీలు అన్నా రాజకీయం అన్నా ఎందుకు ఇలా అసహ్యం కలిగే విధంగా ఎందుకు మారిపోయాయి అంటారు? ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు బతుకు తెరిగి కొరకి ఉద్యోగం చేసుకుంటే పర్లేదు. డబ్బు బతుకు కలిగినటువంటి వాళ్ళు కూడా లంచాలు తీసుకుని, లంచాలు తీసుకున్నాక పిల్లలకి కట్నాలు ఇవ్వటానికి లేకపోతే బిల్డింగ్ కట్టుకుంటాకే చేయట్లేదు, తప్ప ప్రజల కొరకు చేయట్లేదు, బతకటానికి చేయట్లేదు. ఆ విధంగానే రాజకీయం కూడా ఒక వ్యాపారంగా తయారైంది, కానీ సర్వీస్ మోటివ్ పోయింది కాబట్టి సర్వీస్ చేసేటువంటి గుర్తిస్తే ప్రజలు కూడా ముందుకొస్తారు. ప్రజల్లోకి వెళ్ళే మనుషులు తయారు చేయాలి, సేవ చేయాలంటే ఇందులో మంచి ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు ముందుకొస్తే దానదాతలు కానీ సేవ చేసే దాని ఉంటే కొంత ముందుకు వెళ్తాను నా కోరిక. ఓకే అండి, మెజారిటీ ప్రజల ఐక్యత ఎలా వస్తుంది అనే విషయాన్ని మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.